పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అధికారులు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్ ఇష్టారీతిన భవన నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టి నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణం చేయాలని అన్నారు. నిరసన కార్యక్రమంలో నాయకులు కోల కృష్ణగౌడ్, మహేందర్, జనార్దన్, ఆదిశేఖర్, మీస శంకర్, బండి శ్రీకాంత్, వేణు, మధుకుట రమేష్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ ఉన్నాయి పోతుగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి 30 అంటే ఇంతవరకు అంటే అది ఏం కన్స్ట్రక్షన్ అని తెలియదు. ఇప్పుడైతే కొత్తగా హాస్పిటల్ నిర్మాణం అయితే అవుతుంది. అది అయితే ఇక్కడ ఏం ఈ నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు కానీ ఎవరిని అడిగినా కానీ అసలు అక్కడ దాని గురించి ఏం తెలియలేని పరిస్థితి ఉన్నది. అయితే గత కొద్ది రోజుల నుండి మేము ఇంతకుముందు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ రాళ్లతోనే బర్మాలు పెడితే కూడా ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఈ పక్కన హాస్టల్ ఉంది. ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే చేపట్టారు. వాళ్ళు ఏం చెప్పినట్టు గతంలో ఈ విషయం అడిగినప్పుడు మేము ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేపట్టడం ఏదైనా ఉంటే అందరు చెప్పిన తర్వాతనే వర్క్ చేస్తామన్నారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఆ నిర్మాణంలో చూస్తే మీరు చూడండి ప్రతి ఒక్క పిల్లర్ల ఒక దగ్గర 20 mm, ఒక దగ్గర 16 mm, ఒక దగ్గర 25 mm, ఆ పోషణ భీములు కూడా మొత్తం అన్ని సలాకలు బయటకు వచ్చినాయి. ఆ కట్టేటువంటి కట్టడం కూడా మొత్తం నాణ్యత లేకుండా కడుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి మన ఎంపీపీ శరత్రావు గారు దీని మీద దృష్టి పెట్టకపోవడమే ఈ కార్య దీనికి నిర్లక్ష్యమని గతంలో ఎన్నోసార్లు చెప్పినా కానీ ఈ హాస్పిటల్ గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా పరిగణిస్తే దీనికి పూర్తి బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకం చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఏఈని ఫోన్ చేస్తే నిర్లక్ష్యం వైఖరి చెప్తున్నాను, ఒక గంట తర్వాత వస్తా, 2 గంటల తర్వాత వస్తా అన్నట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఇందాక మీరు చూసినటువంటి చూస్తే అక్కడ మొత్తం ఏ చూసినా కానీ పిల్లలు మొత్తం అవుట్ అయిపోయి మొత్తం అన్ని సలహాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఈ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందని మేము భారతీయ జనతా పార్టీ ముస్తాం అన్న తరఫున డిమాండ్ చేస్తున్నాం. 2014 సంవత్సరంలో ఈ షాడో ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో 2014 అతని ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం ఇప్పుడు 2023లో అటు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అతను ఇచ్చిన హామీ 9 సంవత్సరాల తర్వాత పని మొదలు పెడితే ఆ పనిలో ఎలాంటి నాణ్యత లేదు. అలాగే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ అతను, అందుకే తన ఇష్టారాజ్యంగా ఇటు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. పిల్లలు అవుట్ అయిపోయినాయి, కింద ఎలాంటి నాణ్యత లేకుండా కింద బేస్ కూడా మొత్తం కుంగిపోయింది. దీనికి సంబంధించిన ఏఈ గారిని అడిగినా మిగతా సంబంధించిన అధికారులైనా ఎవరిని అడిగినా కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇట్టి కాంట్రాక్టర్ను వెంటనే ఈ పని నుండి తొలగించి కొత్త కాంట్రాక్టర్ పనిచ్చి ఇట్టి పనిని ఆపుదల చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇట్టి పని ఇచ్చి ఆ పనిని మళ్ళీ కంటిన్యూ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పోతుగల్ ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో నిర్మాణం చేపట్టినటువంటి ఈ యొక్క ఈ భవనానికి వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్కు ఇచ్చి నాణ్యత లేకుండా దీని మీద ఎలాంటి నిఘా లేకుండా ఇక్కడ అధికారులు కూడా దీనికి సంబంధించిన ఏఈ గారు కూడా ఎలాంటి దీన్ని దృష్టి పెట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన నాణ్యత యొక్క సలాకను చూస్తుంటే పిల్లలకు ఒక గేజిగా సలాక పెట్టారు. ఆ యొక్క లైన్ డోర్ను చూద్దామన్నా కానీ వాళ్ళు నిర్మించినటువంటి ఈ లైన్ కూడా ఇప్పటికే అంగిపోతున్నది. దీనికి స్థానికంగా దీనికి
ప్రతిదిగా ఉన్నటువంటి ఎంపీపీ గారు మరి దీని మీద దృష్టి పెడతలేరా, లేకపోతే నాదే మంది ఏదో నిర్మాణం జరుగుతుందిగా మేము ఇచ్చిన మాటలు ప్రజలకు చెప్తున్నాం కదా అనే దాని మీద మన ఎంపీపీ గారే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే స్థానికంగా అన్నిటికీ అతనే బాధ్యత కనుక ఆ యొక్క ఎంపీపీ గారు దీని మీద నిఘా పెట్టి దాన్ని సరిచేసేంత వరకు ఈ పని ఆపదల చేసి ఈ నలుగురు సమక్షంలో మరి ఒక ఇంజనీరు దానికి తీర్మానం ఏ రకంగా ఇచ్చాడు, ఇదే రకంగా వాళ్ళు ఆ యొక్క నిర్మాణం చేపట్టాలని తీర్మానం ఇచ్చిందా, ఆ ఇంజనీర్ ఎవరు, ఆ ఇంజనీర్ని కూడా మన ఎంపీపీ గారే, దీనికి పూర్తి బాధ్యత ఎంపీపీ గారు. ఏదో అధికారం 4 రోజులు ఉంటుంది పోతే కానీ ఈ ఇక్కడ మన భవనం మన మండలంలో మన అందరిది ఎప్పటికి ఉండేది దీన్ని గమనించి ముఖ్యంగా మేము చెప్పేది అంటే మన ఎంపీపీ శరత్రావు గారిని మేము దీని ద్వారా మేము హెచ్చరిస్తున్నాము, దీన్ని కరెక్ట్గా నాణ్యతతోటి